Hey guys, welcome to Ishwar Tech Pro YouTube channel. Friends, RBI అయితే మన Paytm Payments Bank ని బ్యాన్ అయితే చేసింది. RBI ఈ డిసిషన్ ఎందుకు తీసుకుందో ఈ వీడియోలో అయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. Paytm కి ఒక పేరెంట్ కంపెనీ అయితే ఉంది. అదే 197 Communications Limited. ఆ కంపెనీ కింద చాలా చైల్డ్ కంపెనీస్ అయితే ఉన్నాయి. అవి Paytm, Paytm Payments Bank, Paytm Mall, Paytm Money, Paytm Smart Retail అండ్ అలాగే Paytm Labs. ఇప్పుడు RBI బ్యాన్ చేసింది Paytm Payments Bank ని. మీ మనీ ఒకవేళ Paytm వాలెట్ లో ఉన్నా మీ మనీ సేఫ్. అలాగే Paytm మనీ తో మీరు ఎప్పుడైనా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసి ఉంటే మీ గోల్డ్ కూడా సేఫే. అండ్ అలాగే Paytm స్మార్ట్ రిటైల్ షాప్స్ అంటే మనం ఏ షాప్కైనా వెళ్ళినా మనం స్కాన్ చేసి మనీ పే చేయొచ్చు. బిఐ ఓన్లీ పేమెంట్ Paytm బ్యాంక్ నైతే బ్యాన్ చేసింది. ఇప్పుడు అయ్యన్నొద్దు పాయింట్కి రా. ఫిబ్రవరి 29 తర్వాత ఈ Paytm పేమెంట్ బ్యాంక్ అనేది టోటల్గా క్లోజ్ అవుతుంది. మీరు ఈలోపు మనీ అనేవి విత్డ్రా చేసుకోండి అండ్ అలాగే వేరే బ్యాంక్కి ట్రాన్సాక్షన్ చేసుకోండి. ఒకవేళ ఆఫ్టర్ 29 మీరు విత్డ్రా చేసుకోవడం అవ్వదు. అండ్ అలాగే ఎవరైనా ఫాస్ట్టాగ్ కానీ ఈ Paytm క్యూఆర్ కోడ్స్ బాక్సెస్ కానీ యూస్ చేస్తూ ఉంటే వేరే బ్యాంక్కి లింక్ చేసుకోండి. మనీ అనేవి ఆ పర్టికులర్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆర్బీఐ ఈ Paytm బ్యాంక్ని ఎందుకు బ్యాన్ చేసిందంటే Paytm ఒక యాంట్ ఫైనాన్షియల్ చైనీస్ కంపెనీలో ఒక 10% అయితే ఇన్వెస్ట్ చేసింది. ఆ చైనీస్ కంపెనీకి Paytm పేమెంట్స్ బ్యాంక్ కంపెనీ 35 crores కేవైసీ డేటాని ట్రాన్స్ఫర్ చేసింది. ఆ తర్వాత కంపెనీ ఏం చేసిందంటే ఒక పాన్ కార్డ్తో 1000 బ్యాంక్ అకౌంట్స్ని క్రియేట్ చేశారు. అకౌంట్స్తో ఫేక్ ట్రాన్సాక్షన్స్ అయితే ఫార్జిన్ ట్రాన్సాక్షన్స్ అయితే చేస్తున్నారు. దాని గురించి ఆర్బీఐ అనేది ఈ పర్టికులర్ Paytm పేమెంట్స్ బ్యాంక్ని బ్యాన్ చేసింది. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.